ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. చివరి నిమిషంలో మేనిఫెస్టో ప్రకటించే వరకు కూడా మేనిఫెస్టోని కూడా టచ్ చేయకుండా ఉండడం, దూరంగా ఉండడం. లాస్ట్లో లాస్ట్ రోజు ప్రచారం చేసినప్పుడు కూడా చంద్రబాబు గారు మా మేనిఫెస్టోతో పాటు మోదీ గ్యారంటీలు కూడా నమ్మండి, వీటిని చూసి ఓటేయండి అని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబు ముందుకు వచ్చింది. ముగ్గురిది మేనిఫెస్టో అని అయితే ఆయన ఎక్కడా చెప్పలేదు. అంటే భారతీయ జనతా పార్టీ వ్యూహం ఆలోచన ఏదైనా ఉందా? ఇది కలిసి ఎక్కువ కాలం కలిసి నడిచే కాపురం అని అనుకోవాలి. అధికారంలోకి వస్తే ముగ్గురు కలిసి తిరుగుతారు. అధికారం రాలేదనుకోండి, నాకు తెలిసి ఏడాది రెండేళ్లలో డిస్టర్బెన్స్ వస్తాయి. అది ఇక చంద్రబాబు నాయుడు తగ్గి సర్దుకోవాలి అక్కడ వాళ్ళతో. ఏమైనా డిమాండ్లు చేస్తే అట్ట కుదరదు. అది ఇదే ఇంకా చివరి కూటమి అవుతుందా ఎన్డీఏలో కలవడం? ఇంకా మళ్ళీ ఇంకా అవకాశం ఇస్తారు? ఇప్పటికే రెండో అవకాశం అనుకుంటే ఇంకా ఉండదు, రెండేంటి మూడో అవకాశం అప్పటి నుంచి ఇంకా మళ్ళీ ఆ ఛాన్స్ ఉండదు. హింసాకాండల విషయానికి వస్తే ఎవరి లోపం ఎవరి వైఫల్యం? జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దీని మీద ఒక కామెంట్ కూడా చేయలేదు. ఆ పార్టీ నాయకులు మిగిలిన వాళ్ళు చేసి ఉంటే ఉండొచ్చు, కానీ ఈసీ అధీనంలో కాబట్టి ఉంది కాబట్టి సైలెంట్గా ఉన్నారా, లేదంటే రాజకీయ కుట్రల్లో ఇన్వాల్వ్ కాకూడదని చెప్పి వెనక్కి తగ్గారా, కామ్గా ఉన్నారా? జగన్ అదొక విచిత్ర మనస్తత్వం. అదేంటో, ఇంతకుముందు కూడా వాళ్ళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి జరిగితే అవును లోపలికి వచ్చి కొట్టి బీపీలు వస్తాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడా? అవును. అప్పుడు చంద్రబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు ఆయనేం స్పందించలే.